हेलो गाइस वेलकम टू डिजाइन मी। सो इप्पुडु मनम ड्राफ्टिंग क्लास 2 लो उन्नाम। सो इप्पुडु मनम సెక్షనింగ్ టూల్ బార్ గురించి చూద్దాం। సో ఇది కూడా మనం వ్యూ లోనే ఉంది, వ్యూస్ ఆప్షన్ లో వ్యూస్ మెనూ బార్ లోనే ఉంది। సో ఆల్రెడీ ఒక ఫ్రంట్ వ్యూ నేను ఓపెన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, ఇందాక గీసిన అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉన్న మోడలే। సో ఇవి సెక్షన్ వ్యూస్ అన్నమాట। ఇందులో ఆఫ్సెట్ సెక్షన్ వ్యూ ఫస్ట్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాను। దీని ఎలా యూస్ చేస్తామంటే ఒక సెక్షనింగ్ లైన్ని జనరేట్ చేసి డబుల్ క్లిక్ చేయాలి, చేసి స్లైడ్ పక్కకు స్లైడ్ చేసిన వెంటనే మనకి దాని యొక్క సెక్షన్ ఆ పార్ట్లో మనం గీసిన లైన్లో సెక్షన్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుందో ఆ వ్యూ మనకి సైడ్లో కనిపిస్తుంది అనమాట। సో సేమ్ మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి, ఈ సెక్షన్ పార్ట్ ఎలా ఉంది అనేది। అండ్ దీని టాప్ వ్యూ కూడా నేను జనరేట్ చేస్తాను। ఓకే, టాప్ వ్యూ కూడా జనరేట్ చేశాను, మీరు చూడొచ్చు। సో ఇంకొకటి ఇందులో ఆప్షన్ ఆఫ్సెట్ సెక్షన్ కట్, ఆఫ్సెట్ సెక్షన్ వ్యూ, ఆఫ్సెట్ సెక్షన్ కట్ రెండు ఆల్మోస్ట్ సేమ్ అయి ఉంటాయి। అండ్ మీకు డిఫరెన్స్ చూడాలి అంటే చూడొచ్చు మీరు, ఆఫ్సెట్ సెక్షన్ వ్యూ ఏమో కంప్లీట్గా జస్ట్ ఎక్కడైతే సెక్షన్ ఉందో అది ఒక్కటి కట్ అయ్యి మిగతా అంతా కనిపిస్తుంది। అండ్ ఆఫ్సెట్ సెక్షన్ కట్లో మాత్రం కంప్లీట్గా కట్ అయిపోయింది, ఎక్కడైతే మీరు సెక్షన్ అయిందో సెక్షన్ అయిన పార్ట్ మాత్రమే కనిపిస్తుంది అనమాట। సో మీరు చూడ సిమిలర్గా ఇది కూడా అలైన్ సెక్షన్ కట్, ఇది ఏంటి అంటే మనకి డిఫరెంట్ లైన్స్లో ఎలా కట్ అవుతుంది చూడండి, మీరు గీసి చూపిస్తాను। ఒక లైన్ డబల్ క్లిక్, ఎలా అయితే మనం సెక్షన్ చేసాం ఎక్కడెక్కడ సెక్షన్ చేసానో అక్కడక్కడ పార్ట్ కంప్లీట్గా సెక్షన్ అయ్యి మీకు పక్కన జనరేట్ అవుతుంది। అండ్ సేమ్ అలైన్ సెక్షన్ వ్యూ కూడా సిమిలరే, కానీ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది అనమాట। బ్యాక్గ్రౌండ్ మనకి హైడ్ అయిపోయి ఎక్కడైతే సెక్షన్ పార్ట్ మాత్రమే మనకి కనిపిస్తుంది। సో ఇది సెక్షన్, సో ఇవి సెక్షనల్ టూల్స్। దీని నుంచి మీ సెక్షన్ పార్ట్స్ని మీరు 2D డ్రాయింగ్లా డిజైన్ చేయొచ్చు, 2D డ్రాయింగ్ జనరేట్ చేయొచ్చు। అండ్ వీటిని మనము డిలీట్ చేసేద్దాం। సో డిలీట్ చేయడానికి మీకు సైడ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ షీట్ అనే ఒక మన డిజైనింగ్ ట్రీ ఉంది, ఆ ట్రీలోనే మీకు సెక్షన్స్ కనిపిస్తాయి, ఆ సెక్షన్స్ని మనం అన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఒకేసారి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసేయచ్చు। ఫైన్, ఇప్పుడు నెక్స్ట్ టూల్ బార్ డీటెయిల్ వ్యూస్। ఈ డీటెయిల్ వ్యూస్లో మనకి ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి। సో వీటిని మనం ఎలా యూస్ చేద్దామో ఇప్పుడు చూద్దాం। ఆల్రెడీ నేను ఒక ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ సెలెక్ట్ జనరేట్ చేశాను। సో ఏదైనా ఒక పార్ట్, ఒక డీటెయిల్ వ్యూ మీరు చాలా 2D డ్రాయింగ్స్లో చూసే ఉంటారు। ఒక ఎర్రర్ వచ్చింది। సో ఈ ఎర్రర్ ఏంటి అంటే ఎక్కడైతే మన సెలెక్టెడ్ ప్రొఫైల్ ఉందో దానిలోనే మనం ఏం చేయాలన్నా ఎడిటింగ్, ఐ మీన్ సెక్షన్ వ్యూ ఇవ్వాలన్నా, డీటెయిల్ వ్యూ ఇవ్వాలన్నా, బ్రేక్అవుట్ వ్యూ ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా కానీ మనకు సెలెక్టెడ్ ప్రొఫైల్ నుంచి ఇవ్వగలుగుతాం। సో ఆరెంజ్ కలర్లో ఉన్నది మనది ఫ్రంట్ వ్యూ, ఆరెంజ్ కలర్ లైన్ తోటి అవుట్లైన్ తోటి ఉంది। సో అది సెలెక్ట్ అయి ఉన్న 2D డ్రాయింగ్। అండ్ ఇప్పుడు నేను గీసింది సైడ్ వ్యూలో గీసాను, సో అందుకోసం నా ఎర్రర్ వచ్చింది। సో ఇప్పుడు ఏం చేద్దామంటే సైడ్ వ్యూ పైన డబుల్ క్లిక్ కొట్టాను, సో ఆరెంజ్ లైన్ అనేది మనకి సైడ్ వ్యూకి వచ్చేసింది। అంటే ఇప్పుడు నేను ఏం ఎడిటింగ్ అయినా సైడ్ వ్యూలో ఎడిటింగ్ చేసుకోవచ్చు। సో దీనికి మనం ఒక వ్యూ జనరేట్ చేద్దాం, ఇందాక గీసినట్టుగా డీటెయిల్ వ్యూ। ఇప్పుడు మీరు చూసినట్టు మీకు చూస్తే మీకు అర్థమైపోతూ ఉండొచ్చు ఇది ఎలా యూజ్ అవుతుందో। సో మిగతా టూల్స్ కూడా ఇలానే। అండ్ దీనికి డీటెయిల్ వ్యూకి, క్విక్ డీటెయిల్ వ్యూకి డిఫరెన్స్ చూడండి। దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఇక్కడ జస్ట్ ఎక్కడైతే సర్కిల్ ఇంటర్సెక్షన్ అయిన సర్కిల్ మాత్రమే మనకు కనిపిస్తుంది, ఇక్కడ కంప్లీట్ సర్కిల్ కనిపిస్తుంది। సో ఇది మన ఇష్టం, ఇది ఎలా అయినా గీసుకోవచ్చు, దానికి దీనికి డిఫరెన్స్ అంటూ ఏముండదు। సో మీరు అండ్ నెక్స్ట్ ఆప్షన్ డీటెయిల్ వ్యూ ప్రొఫైల్. ఇందులో ఏంటి అంటే సర్కిల్ కాకుండా ఇప్పుడు ఇక్కడ దీనికి జనరేట్ చేస్తాను. సో డబుల్ క్లిక్ ఆన్ టాప్ వ్యూ, టాప్ వ్యూ సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి జనరేట్ చేస్తాను. ఇందాక సర్కిల్ ఉన్నట్టే దీనికి ఏంటి అంటే మనకి ప్రొఫైల్ గీసుకోవచ్చు, 4 లైన్ ప్రొఫైల్. డబుల్ క్లిక్ అండ్ స్కేల్ సేమ్, దానికి డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ ఎలా అయితే ప్రొఫైల్ గీసామో ఆ ఇంటర్సెక్షన్ అయిన పార్ట్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీని డిఫరెన్స్ చూడండి, ఎలా అయితే డ్రాయింగ్ గీసామో ఆ డ్రాయింగ్ అవుట్లైన్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట, అంతే డిఫరెన్స్. ఇది మన డీటెయిల్ వ్యూ. సో ఏదైనా డ్రాయింగ్ 2D డ్రాయింగ్కి డీటెయిల్ వ్యూ ఇవ్వాలంటే మనం ఈ ఆప్షన్ నుంచి ఇస్తాం. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిప్పింగ్ వ్యూ. ఇది ఆల్మోస్ట్ ఇది సేమ్ సిమిలర్ టు డీటెయిల్ వ్యూ, బట్ ఏమవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసిన పార్ట్ ఏదైతే మనము సెలెక్ట్ చేస్తామో ఆ పార్ట్ మాత్రమే ఉండి మిగతా పార్ట్ అంతా మనకి కనిపిస్తుంది అనమాట, క్లియర్ అయిపోతుంది. చూడండి శాంపిల్కి క్లిక్ చేసిన పార్ట్ మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ సిమిలరే, మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. మనం నేర్చుకోబోయే టూల్స్ 3D క్లిప్పింగ్ అంటే ఇందులో చాలా ఉన్నాయి. 3D బ్రోకెన్ వ్యూ, బ్రోకౌట్ వ్యూ అండ్ 3D క్లిప్పింగ్. అండ్ బ్రోకెన్ వ్యూ చూడాలి అంటే మనము సరే ఒక చిన్న ఎడిటింగ్ చేద్దాం ఫస్ట్ మనం గీసిన 3D మోడల్లో. సో లెట్స్ గో టు 3D మోడల్. సో 3D మోడల్కి వచ్చేసాం. అండ్ ఇందులో ఈ స్కెచ్ ఎడిటింగ్ చేస్తాను. దీని లెంత్ని పెంచేద్దాం, 300 చేశాను, 300 mm. ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇక్కడ ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. అండ్ మళ్ళీ మన షీట్లోకి వెళ్ళిపోతాం, డ్రాయింగ్ షీట్లోకి. సో ఈ షీట్లో మనకి ఇంకా అప్డేట్ కాలేదు. సో అప్డేట్ అవ్వడానికి కింద మనకి అప్డేట్ అనే ఒక ఆప్షన్ ఉంది, అప్డేట్ కరెంట్ షీట్. అంతే, మనం గీసిన మోడల్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో మళ్ళీ సపరేట్గా మనం జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఒక సైడ్కి జరుపుకుందాం. అండ్ ఈ సైడ్ వ్యూ కొంచెం డిస్టర్బింగ్ ఉంది, ఈ సైడ్ వ్యూ డిలీట్ చేసేసి మళ్ళీ సైడ్ వ్యూ జనరేట్ చేద్దాం. ఓకే, సైడ్ వ్యూ జనరేటెడ్. మనం ఈ బ్రేక్అవుట్ ఆప్షన్, బ్రోకెన్ వ్యూ ఆప్షన్ చూద్దాం. అంతకంటే ముందు దీని మెజర్మెంట్ చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ ఇద్దాం దీనికి ఒకటి. ఇక్కడ డైమెన్షన్స్లో డైమెన్షనింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ డైమెన్షనింగ్ మీకు తర్వాత సపరేట్గా చెప్తాను క్లాస్. జస్ట్ ఇప్పుడు మీకు శాంపుల్ చూపించడం కోసం ఒక డైమెన్షన్ క్రియేట్ చేస్తున్నా. ఫైన్, ఇప్పుడు మీకు చూడొచ్చు ఇది 300 mm ఉంది. అండ్ ఇప్పుడు నేను బ్రోకెన్ వ్యూ అప్లై చేస్తున్నాను. క్లిక్, ఫస్ట్ క్లిక్, సెకండ్ క్లిక్ అండ్ థర్డ్ క్లిక్. అండ్ ఇది మనకి కంప్లీట్గా బ్రోక్ అయిపోయి ఇలా కనిపిస్తుంది, దగ్గరికి వచ్చేసింది. సో ఏంటి అంటే మనకి కనిపించేది ఈ లాంగ్ లెంత్ ఉన్న షాఫ్ట్స్ కానీ వాటి కానీ అన్ని కంప్లీట్గా మనం డైమెన్షన్ ఇవ్వలేనప్పుడు, షీట్లో మనకి స్పేస్ లేనప్పుడు ఇలా మనం బ్రోకెన్ వ్యూ యూస్ చేసుకొని దాన్ని జనరేట్ చేయొచ్చు అనమాట, డ్రా చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటి కోసం ఈ బ్రోకెన్ వ్యూ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, బ్రేక్అవుట్ వ్యూ. బ్రోకౌట్ వ్యూ ఎలా యూజ్ అవుతుందో చూడాలంటే ఫస్ట్ మనం ఒక చిన్న మళ్ళీ ఎడిటింగ్ అవుట్ చేయాలి. సో ఈ హోల్స్ అనేవి మనం ఎడిటింగ్ చేద్దాం. దానికోసం మళ్ళీ సేమ్ విండోస్ మోడల్ పార్ట్లోకి వచ్చేసాం. అండ్ ఈ హోల్స్ అనేవి నాకు కంప్లీట్ హోల్ వద్దు, సగం హోల్ మాత్రమే కావాలి. సో పాకెట్ లెంత్ నేను తగ్గిస్తాను, డెప్త్ని సారీ. అండ్ 5 mm తగ్గించాను. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ హోల్ లేదు, ఇలా ఉంది. అండ్ ఇప్పుడు మనం 2D డ్రాయింగ్లో మనము ఈ హోల్ ఇంతనే లెంత్లో ఉంది అని చూపించాలి అంటే మనం డైరెక్ట్ ఇక్కడ మనకి ట్యూటోరియల్లో కనిపించదు. అప్డేట్ చేసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏం అప్డేట్ చేసినా మనకి డిఫరెన్స్ ఏం కనిపించదు. వై? బికాస్ మనకి ఆ వ్యూ అనేది మనము కనిపించదు కాబట్టి. సో అలాంటి వ్యూస్ మనకు కనిపించాలంటే బ్రేక్అవుట్ వ్యూ సెలెక్ట్ చేసుకొని ఒక ప్రొఫైల్ గీసుకోవాలి. క్లిక్ ఆన్ ఓకే. ఫైన్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంటీరియర్ కనిపిస్తుంది. ఐ మీన్ లోపల మనకి ఎంతవరకు హోల్ ఉంది అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీనికి కూడా సపరేట్ డైమెన్షన్స్ మెన్షన్ చేసుకోవచ్చు కావాలంటే. ఐ మీన్ మనకు తర్వాత డిజైన్ చేసే వాళ్ళకి ఆ డైమెన్షన్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎంత డెప్త్లో ఉంది అనేది తెలుస్తుంది. కంప్లీట్ హోల్ ఉంటే డైరెక్ట్ హోల్ మనం డైరెక్ట్ డైమెన్షన్స్ మెన్షన్ చేసేయచ్చు. సో ఇలాంటి వాటి కోసం మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ బ్రేక్అవుట్ వ్యూని తీసేద్దాం. దాన్ని తీసేయాలి అంటే రైట్ క్లిక్ చేసి రిమూవ్ బ్రేక్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఫైన్. బ్రేక్అవుట్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనము యాడ్ 3D క్లిప్పింగ్ దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పాపప్ ఓపెన్ అయింది. సో ఇదొక వ్యూ. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లేన్ని ఎక్కడ దాకా మనకి వ్యూ కనిపించాలి అనేది ఇది మనకు చాలా చోట్ల యూజ్ అవుతుంది. అండ్ ఈ మోడల్కి అంత యూజ్ కాకపోవచ్చు. శాంపుల్కి చూపిస్తున్నాను. దీనివల్ల డిఫరెన్స్ ఏం తెలియదు. ఫ్రంట్ వ్యూ చూడండి. ఫ్రంట్ వ్యూలో డిఫరెన్స్ ఏం లేదు. అండ్ యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే మనం ఎక్కడ దగ్గరైతే ప్లేన్ సెలెక్ట్ చేసామో అక్కడ నుంచి మనకి ఎంత కనిపిస్తుందో అంతే పాటు కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తము డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు ఆ ప్లేన్ని నేను ఆ ఇంక్లైన్డ్ పార్ట్ కంటే ముందుకి తీసుకొచ్చి పెడుతున్నాను. సో అండ్ అప్లై. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఇంక్లైన్ ప్లేన్ అనేది లేదు. సో ఇలా మీకు అర్థమై ఉండొచ్చు. ఆ ప్లేన్ ఎక్కడ దాకైతే ఉంటుందో అక్కడ దాకా మనకి వ్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఫ్రంట్ వ్యూ కానీ ఏదైనా ఏదైతే వ్యూ సెలెక్ట్ చేసుకున్నామో ఆ వ్యూ ఎక్కడ దాకా ఆ ప్లేన్ ఉంటుందో అక్కడ వరకు జనరేట్ అవుతుంది. సో ఇలాంటివి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ హై పార్ట్ అంటే డిఫరెంట్ హైట్స్లో ఉన్న పార్ట్ ఉంది అంటే కనుక మనకు ఆ పార్ట్ కాకుండా జస్ట్ ఒక చిన్న వ్యూ కనిపించాలి అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి 3D క్లిప్పింగ్ వ్యూ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకొక వ్యూతో మనం ట్రై చేద్దాం. సో మీరు డిఫరెన్స్ చూడవచ్చు ఈ వ్యూలో. సో నెక్స్ట్ వీడియోలో డైమెన్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.